అందరికీ నమస్కారం. ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి ఈ తరుణంలో గత సంవత్సరం కరోనా మొదలైనప్పటి నుంచి 72 రోజులు నిరంతర ఆహార పంపిణీ చేయడంతో పాటు ఈ కరోనాతో చనిపోతూ అనాథలుగా మిగిలిపోతున్నటువంటి శవాలకు అండగా నిలబడాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ నిర్ణయం తీసుకొని ఈ కరోనాతో పోరాడుతూ తనువు చాలించినటువంటి మృతదేహాలకు వారి వారి మత సాంప్రదాయబద్ధంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అంతక్రియలు చేసి ఆఖరి గడియల్లో ఆత్మబంధువులుగా నిలిచారు మన హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సేవా సంస్థ. కోవిడ్ సెకండ్ వేవ్ మొదలవ్వగానే ఈ కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్లో ఉండి ఎవరైతే భోజనానికి ఇబ్బంది పడుతుంటారో వారికి 3 పూటల ఉచిత భోజన సదుపాయం వారి ఇంటి వద్దకే చేర్చారు మన హెల్పింగ్ మైండ్స్. అండ్ అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఉండి ప్రాణవాయువు ఆక్సిజన్ కావాల్సిన వారికి ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఆసుపత్రుల్లోనే కాకుండా ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారి కోసము ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా అందుబాటులో తేవడం జరిగింది. కరోనా పాజిటివ్ వచ్చిన ఇళ్లలో మరియు ఈ ప్రార్థనా మందిరాల్లో హైపోక్లోరైడ్ ద్రావణం ద్వారా ఉచితంగా పిచికారీ చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్క సేవను అడుగేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మన హెల్పింగ్ మైండ్స్ మనుషులకే కాకుండా మూగ జీవాలకు సైతం అండగా నిలబడుతూ జనవాసాలకు వచ్చినటువంటి విషపూరితమైన పాములను పట్టుకొని సురక్షిత అటవీ ప్రాంతాల్లో వదిలివేయడం జరుగుతుంది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. ఇలా హెల్పింగ్ మైండ్స్ 1-2 కాదు దాదాపు 8 సేవా కార్యక్రమాలు ప్రతిరోజు చేపడుతూ ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థపు సేవలు అందిస్తున్న తరుణంలో ఇక్కడ నిలబడినటువంటి 52 మంది సభ్యుల సహకారంతో వారి వల్లనే ఈ సేవలన్నీ ముందుకు వెళ్తున్నాయి. వీళ్ళని కన్న తల్లిదండ్రులు గొప్పవారు. ఎందుకంటే ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి పంపడానికి తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. అటువంటి సమయంలో ఈ సేవలు చేయడానికి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు వారి యొక్క పట్టుదలతో వాళ్ళు పంపించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. వారి యొక్క తల్లిదండ్రులకు పాదాభివందనం తెలియజేసుకుంటూ హెల్పింగ్ మైండ్స్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇలా మదనపల్లి మాత్రమే కాకుండా 27 ప్రాంతాల్లో నిస్వార్థపు సేవలు అందిస్తుంది మన హెల్పింగ్ మైండ్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ తగ్గుముఖం పట్టింది అనుకోవడం అనేది తప్పుపట్టిన విషయం. ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించదండి. ధైర్యంగా ఉండండి. కరోనాను జయించండి. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి మీ జాగ్రత్తలు ఉన్నప్పుడే ఈ కరోనా బారి నుంచి బయటపడచ్చు. అదేవిధంగా కృష్ణపట్నం ఆనందయ్య గారి మందుని కూడా ఇక్కడ ఉన్నటువంటి 52 మంది సభ్యులకి వీళ్ళు ఒక రియల్ హీరోస్గా పరిగణిస్తూ వారికి కూడా ఈ నాటు మందుని అందజేయడం జరిగింది. మన దేశ సరిహద్దుల్లో కాపు కాసే సైనికులు ఎంత గొప్పవారో, మనకు అన్నం పెట్టే రైతన్నలు ఎంత గొప్పవారో, సమాజ సేవ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న ఇక్కడ ఉన్నటువంటి 52 మంది కూడా దేవుళ్ళతో సమానమే. అదేవిధంగా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో రక్తదానానికి కూడా వెనకడుగు వేయలేదు. పిలిస్తే పలికే దేవుళ్ళు రక్తదాతలు. వరుస రక్తదాన శిబిరాలు సైతం నిర్వహిస్తూ ఎంతోమందికి ఆపన్న హస్తం అందజేస్తూ చేయితనిస్తున్నారు మన హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు గొప్పవారు.
ఇదే విధంగా హెల్పింగ్ మెన్స్ మరింత స్ఫూర్తితో ముందుకు వెళ్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతారని, ఇది ఒక్కరిది విజయం కాదు, హెల్పింగ్ మెన్స్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని విజయం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సత్యమేవ జయతే. జై హింద్. నా పేరు కిరణ్ మదనపల్లి. నా పేరు చాను మదనపల్లి. నా పేరు సుహెల్ మదనపల్లి. నా పేరు ముఫీ మదనపల్లి. నా పేరు గోస్ట్ మదనపల్లి. నా పేరు బావజాన్ బి కొత్తకోట. నా పేరు అఫ్రోజ్ మదనపల్లి. నా పేరు జాఫర్ మదనపల్లి. నా పేరు ఇర్ఫాన్ మదనపల్లి. నా పేరు అల్ఫాహద్ మదనపల్లి. నా పేరు హనీఫ్ మదనపల్లి. నా పేరు వాహిద్ మదనపల్లి. నా పేరు శేఖర్ మదనపల్లి. నా పేరు ఆనంద్ మదనపల్లి. నా పేరు గంగాధర్ మదనపల్లి. నా పేరు ఫైరోజ్ బి కొత్తకోట. నా పేరు ఆరిఫ్ బి కొత్తకోట. నా పేరు జైన్ మదనపల్లి. నా పేరు మహేష్ మదనపల్లి. నా పేరు శివరాజ్ తంబలపల్లి. నా పేరు దివాకర్ తంబలపల్లి. నా పేరు హరీష్ మదనపల్లి. నా పేరు సైదు మదనపల్లి. నా పేరు పురుషోత్తం మదనపల్లి.